మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. బురదలో ఉన్న వికసించడానికి నేను కమలాన్ని కాదు, నాకంత స్థాయి లేదు. పరీక్ష రాయకుండానే ఫెయిల్ అయిపోయాను. అందుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి మాకి రాజీనామా చేస్తున్నాను. రాజీనామా చేసిన నేను ఎన్నికల్లో ఓటు వేయటానికి అనర్హుడిని కదా. ఇంకో మాట, మన దేశాన్ని రక్షించడానికి మన దేశ ప్రధాని శ్రీ మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం, ఆయనతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలు, యావత్ భారతదేశం ఆయన వెనకాలంది. అంటే ఈ దేశపు వెనకాలంది, భరతమాత వెనకాలంది. అందుకేం ఢోకా లేదు. ఇకపోతే ధర్మాన్ని రక్షించడం కోసం అనేక మంది స్వామీజీలు, పీఠాధిపతులు, భక్తులు, సంస్థలు అనేక మంది ఉన్నారు. ధర్మానికి ఏం ఢోకా లేదు. ఇంకా దేవుళ్ళు, వాళ్ళని మనం రక్షించడం ఏంటి? మనల్నే రక్షించడానికి కోసం లేదా ఈ యావత్ ప్రపంచాన్ని కాపాడటం కోసం ఉన్న దేవుళ్ళు వాళ్ళని వాళ్ళు రక్షించుకోలేరా? ఆ భయం అక్కర్లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ సినిమాశీల బాధ్యతల నుంచే కాకుండా ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా రాజీనామా చేస్తున్నాను. ఈ పరిస్థితుల్లో నేను క్షమాపణ చెప్పుకోవాల్సిన వ్యక్తులు చాలామంది, చాలామంది, చాలామందే ఉన్నారు. ముఖ్యంగా ఇద్దరు. అందులో ముందుగా మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు. సరే అన్న, మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాను. ఇక రెండో వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. సార్, గత చాలా రోజులుగా మిమ్మల్ని అనేకమైన మాటలతో గాయపరిచాను. మీరు బాధపడతారని తెలుసు, అయినా తప్పలేదు. బొమ్మ బొరుసులో బొరుసు పాత్ర పోషిస్తున్నాను కాబట్టి. ఇకపోతే ఇప్పటి నుంచి నేను మాకి రిజైన్ చేసేసాను, బీజేపీ పార్టీకి కూడా రిజైన్ చేసేసాను. ఇప్పుడు నేనే సివిఎలే. మీ ప్రాణమిత్రుడి మిత్రుణ్ణి బరినికి. సో మీరు ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇవాళ ఇచ్చేది కాదు, నిన్ననే అనుకుంటా ఏబిఎన్ లైవ్లో 5:00, 5:30 గురించి. అదేంటి ఈయన ఎట్లా అని ఎట్లా అంటే, నేను నా ప్రతి మనుషులలో బొమ్మ బరుసు ఉంటాయి, నేను వీళ్ళిద్దరి గురించి చెప్తానని చెప్పేసి బొమ్మ అంటే ప్రకాష్ రాజు ఎంత బాగుంటాడు అని చెప్పేశా. అది వీలైతే తెప్పించుకుని వినండి. బొరుసు ఇవన్నీ చెప్పా, అలాగే విష్ణు కూడా చెప్పా. ఇకపోతే మీరు, మీకు నేను బాకీ ఉన్నా, అదే నా క్షమాపణలు. ఎందుకంటే బొరుసుకి చెప్పినంతవరకు బాగానే ఉంది, మీ స్టాండ్ పర్ఫెక్ట్, మరి బొమ్మ గురించి మాట్లాడరా అని అడగాలి కదా. మీరు అడగలేకపోయినా నా అంతటి నేనే చెప్తున్నాను. మీరు ఎంత స్నేహశీలో, ఎంత ప్రకృతి ప్రేమికులో, ఎంత సాహితీ ప్రియులో, మనుషులంటే ఎంత ఇష్టమో, సమాజం అంటే ఎంత ఇష్టమో, హ్యుమానిటీతో ఉన్న మనుషులు మీరు. సరే, నటన సంగతి చెప్పనక్కర్లేదు. యూ హ్యావ్ ప్రూవ్ ఎన్ యువర్ సెల్ఫ్ గ్రేట్, అంటే అన్ని విషయాల్లో ప్రూవ్ చేసుకున్నారు. ఇది మీ బొమ్మ. నేను ఇప్పుడు అంతా మంచిగా కనిపిస్తుంది. పచ్చ కామర్ల వాడికి లోకమంతా పచ్చగాని కనిపిస్తున్నట్టు ఎప్పుడు ఒకటే అంటారు కదా. ఈ ఉపమానం కరెక్టో కాదో తెలియదు, కానీ బొమ్మ మొత్తం బొమ్మ లేదండి, బొమ్మ బొరుసు రెండు ఉంటాయి. అందుకే నేను ఇంత ధైర్యంగా, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చెప్పేశాను, బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో చెప్పేశారు. చివరిగా ఒక విషయం, మీరు ఒక మాట అన్నారు, రాళ్ళేయకండి, రాళ్లతో ఇల్లు కట్టుకుంటానని. ఆ కట్టుకున్న ఇంట్లో మీతో కలిసి కాఫీ తాగుదాం, భోంచేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ, సారీ అగైన్. అండ్ చివరిగా మీడియా మిత్రులందరికీ, మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. చివరిగా భవిష్యత్తు అంటే, గత 4-5 ఏళ్ళ నుంచి చేస్తున్న ఒక పని మిగిలిపోయింది, అదే రామరాజ్యం కోసం చేస్తున్న సహస్రకోటి శ్రీరామనామ జప మహాయజ్ఞం. ఆ యజ్ఞంలో ఇంతవరకు 850 కోట్ల జప సంఖ్యని పూర్తి చేసుకున్నాం. ఇక మిగిలింది 150 కోట్లు. ఆ 150 కోట్లు కూడా ఆ అమ్మవారి దయ వల్ల ఈ విజయదశమి కల్లా అయిపోతుందేమో అని ఆశ. అమ్మవారి దయ చూపిస్తే అవుతుంది, లేకపోతే కృష్ణుడు ఉన్నాడు,
దీపావళికి అలానే అయిపోతుందేమో అని నా ఆశ. అది వాళ్ళ సంకల్పం. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.